తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసుకు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ గవర్నర్ మధ్య వారనేది కేవలం రామా మాత్రమే కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ ను తగ్గించడానికి ఈ చర్చను తెర మీద తీసుకొచ్చారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది నిజమే అంటారా కాంగ్రెస్ పార్టీకి అంతకుమించి మాట్లాడడానికి ఏమని చెప్పండి అసలు మీరు అన్ని వాళ్ళ హిస్టరీ చూస్తే జరిగిన ఇన్సిడెంట్స్ రీసెంట్లో ఇవాళ పార్లమెంట్లో జరిగిన అంటే పక్షం సమావేశం కానీ ఎప్పుడైతే వీళ్ళు పిలుచుకున్నారో సమావేశం దాన్ని దాంట్లో వెళ్ళి టీఆర్ఎస్ పార్టిసిపేట్ చేయడం కానీ అండి వాకౌట్ చేసినప్పుడు టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్తో పాటు కలిసి వాకౌట్ చేయడం కానీ ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు ఇద్దరు కలిసే అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది సో అందుకని వీళ్ళు ఆడుతున్న నాటకంలో కావాలని ఏదో బీజేపీ పైన బురద చల్దాం మనం ఎట్లా కొట్టే కొంత లబ్ధి పొందొచ్చు అనే ఒక దీంతో వాళ్ళు చేస్తుందని ఎవరు పట్టించుకోవట్లేదు ఇవాళ వాళ్ళ పార్టీలో గెలిచిన వాళ్ళు ఎంతమంది ఆ పార్టీలో ఉంటారు ఒకసారి చూసుకోండి ఎక్కడ కూడా ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో లేరు ఆ పార్టీ పైన ప్రజలకు ఒక విశ్వసనీయత లేదు రాహుల్ గాంధీ చెప్తున్నారు తెలంగాణలో మేమే గెలుస్తాము కానీ తెలంగాణలో బీజేపీ పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నారు నిజమే అంటారా ఈ మధ్య ఈ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారు బాగా ఇస్తున్నట్టున్నారు నిన్న కేటీఆర్ గారు ఏమో అన్ఫిట్ అని మా మంత్రి మా మంత్రిని మాట్లాడడం అట్లాగే ఇక్కడ ఏదో ఫెయిలియర్ అని చెప్పి ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడడం ముందు ఒక పార్టీకి అధ్యక్షుడి పొజిషన్ తీసుకునే పరిస్థితుల్లో లేని ఒక ఫెయిలియర్ అయినా ఆయన వచ్చి ఇవాళ మా పార్టీ ఫెయిలియర్స్ గురించి మాట్లాడతారా కొంచెమన్నా అనేది నిజంగానే నీకు ఒక లీడర్వి ఇఫ్ యూ కెన్ రియలీ లీడ్ ఇట్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఉండి ముందుండి నడిపించాల్సింది నీ పార్టీని నీ పార్టీని నడిపించలేక మధ్యలో వదిలేసేదాన్ని వచ్చి మా పార్టీ గురించి మాట్లాడే ఒక అర్హత రాహుల్ గాంధీ గారికి లేదు ముందు నీ పార్టీ సంగతి ఏంటో నీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నారు ఏంటి గెలిస్తే ఎక్కడ ఉంటారు ఎటెళ్తారు ఏంటి అనేది కూడా చూసుకోలేని పరిస్థితిలో ఉన్న ఆయన ఇవాళ వచ్చి మా పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కేసును సుప్రీంకోర్టు ఇరవై నవంబర్ ఇరవై వరకు వాయిదా వేసింది ఎటో చూస్తారు మేడం అది కోర్టు పరిధిలో ఉంది తర్వాత రెండవది దర్యాప్తు సంస్థలు వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి అది ముందుకు వెళ్తానే ఉంటుంది దాంట్లో భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉండదు కానీ డెఫినెట్గా చెప్పగలిగేది ఏంటి అని అంటే నిజంగానే ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉండి చట్ ఇన్వాల్వ్మెంట్ ఉండి సాక్ష్యాధారాలు అన్ని కనుక దర్యాప్తు సంస్థల దగ్గరకు ఉంటే డెఫినెట్లీ షీ హాస్ టు ఫేస్ ద హీట్ ఆఫ్ ఇట్ ఇప్పుడు బీజేపీలో అసంతృప్తుల భేటీలు వరుసగా ఈ వారంలో రెండు సార్లు భేటీ మొన్న వివేక్ వెంకటస్వామి ఇంట్లో నిన్న విజయశాంతి ఇంట్లో ఏంటి భీటీలు భేటీలు అసంతృప్తులు చేరికలు లేకపోవడము బీజేపీకి తలనొప్పిగా మారిందని అనుకోవచ్చా ఇవాళ భేటీలు ఇప్పుడు ఎవరైనా సరే నాయకులు అన్నాక పది మంది కలుస్తూనే ఉంటారు దాంట్లో అసంతృప్తి అనే ట్యాగ్ మీరు ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కాదు లేకపోతే ఆ టైటిల్ ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కాదు ఇవాళ డెఫినెట్గా ఇవాళ పార్టీ అంతర్గతంగా డెఫినెట్గా చాలా ఆర్టిపైన డిస్కషన్ జరుగుతాయి డిబేట్ జరుగుతాయి ఆ తర్వాత ఒక డెసిషన్ తీసుకోవడం అనేది ఏ ఇష్యూ పైన సరే పార్టీలో సంస్థాగతంగా కానివ్వండి లేదా ఇతర ఇష్యూస్ పైన కానివ్వండి ఎప్పుడైనా సరే డిస్కషన్ డిబేటు అండ్ ఆ తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటారు ఒక డెసిషన్ తీసుకున్నాక పార్టీ విల్ స్టిక్ టు ఇట్ సో ఈ డిస్కషన్స్ లేకపోతే ఎక్కడన్నా ఇద్దరు కలిస్తే దేనికి కలిసారో ఏంటో తెలియకుండా ఈ అసంతృప్తులు అని చెప్పి ఒక టైటిల్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే ఐ లీవ్ టు దేర్ డిస్కషన్ కానీ ఒకటి గుర్తుంచుకోండి పార్టీలో ఎవరైనా సరే బయట నుంచి వచ్చిన పార్టీలో ఉండేళ్ళైనా సరే కార్యకర్తలైనా సరే ఎవరైనా సరే సిద్ధాంతాన్ని నమ్మి ఈ పార్టీ యొక్క ఐడియాలజీని నమ్మి ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేయడానికే పార్టీలో ఉంటారు తప్ప అంతకు మించి పర్సనల్ ఎజెండా లేకపోతే ఇంకోటి పెట్టుకుంటే సర్వైవ్ వైఫ్ బీజేపీ నుంచి బయటకు వెళ్ళిన వారి సంఖ్య పెరుగుతుంది కానీ బయట నుంచి లోపలికి వచ్చిన వారి సంఖ్య తగ్గుతున్న పరిస్థితి ఇవాళ గ్రౌండ్ లెవెల్లో చాలా మంది కార్యకర్తలు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వటం అనేది చాలా చోట్ల మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ ఏదో ఏదైనా ఎక్స్ఎమ్ఎల్ఏను లేకపోతే ఇంకొకరు వాళ్ళు వచ్చి జాయిన్ అయితేనే పార్టీ జాయినింగ్స్ అయినట్టు కాదు సంస్థ మీరు ఎక్కడన్నా చూడండి గ్రౌండ్ లెవెల్లో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా మంది వచ్చి జాయిన్ అవుతున్నారు ఒకటి రెండోది ఇవాళ పార్టీ అనే పార్టీ యొక్క బలం ఏంటి అని అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీని చూస్తున్నారు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు దాకా బీఆర్ఎస్ పాలన చూశారు గతంలో కాంగ్రెస్ చూశారు అంతకుముందు వేరే పార్టీల పాలన చూశారు ఇన్ని ఇన్ని పాలనలు జరిగినా కూడా ఎక్కడా కూడా మనం అనుకున్న సాధించుకున్న తెలంగాణలో ఏ దేనికోసమైతే సాధించుకున్న ఆ తెలంగాణకి న్యాయం జరగలేదు కాబట్టి సో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీతోనే అది సాధ్యం కాబట్టి ఇవాళ ప్రజల నుంచి వస్తున్న తీర్పు మీరు ఏ ఎలక్షన్ అన్నా చూడండి మేము ఓడిపోయిన ఎలక్షన్ అయినా సరే మేము గెలిచిన ఎలక్షన్ అయినా చూడండి మా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరు చూడండి ఆఫ్టర్ టూ థౌజండ్ ఎయిటీన్ సరే టూ థౌజండ్ ఎయిటీన్ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్స్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు మేము గెలుసాం ఆ తర్వాత జరిగిన ఏదైతే ఇవాళ బైపోల్స్ ఉన్నాయో అది దుబ్బాక కానివ్వండి హుజురాబాద్ కానివ్వండి మునుగోడు కానివ్వండి లేదా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ కానివ్వండి లేదు నాగార్జున సాగర్లో మేము ఓడిపోయినా సరే ఇట్లా మీరు చూసుకుంటే మునుగోడు మేము ఓడిపోయినా ఎంత ఓట్లు తేడాతో మేము ఓడిపోయి మీరు గమనించండి ఆ పదివేలు ఓట్లు మొత్తం ప్రభుత్వం వెళ్ళి అక్కడ కూర్చుని మేము పదివేలు ఓట్ల మెజారిటీతో గెలిచాము అని వాళ్ళు సంబరపడితే ఇట్ టు దే డిస్క్రిషన్ అది కూడా ఒక గెలుపు అని వాళ్ళు భావిస్తే అదర్వైజ్ దుబ్బాక అసలు ఎక్కడున్నారు మీరు అని మాట్లాడిన దుబ్బాక గెలిచినాక అక్కడ వీళ్ళు మాట్లాడే తీరు వేరు అంటే అక్కడ పార్టీ కాదు ఏదో వ్యక్తి ఇదే వ్యక్తి గతంలో కూడా కంటెస్ట్ చేశారు ఆ తర్వాత హుజరాబాద్ మీరు చూడండి హుజరాబాద్ బీఆర్ఎస్ నాయకులు ఏమన్నారు హుజురాబాద్ ఈటల రాజేందర్ గారు ఆయన సొంత దీంతో గెలవలేదు కేసీఆర్ గారు బొమ్మను చూసి గెలిచారు అన్నారు మరి ఇప్పుడు గెలిచినప్పుడు మరి కేసీఆర్ గారు ఓడిపోయినట్టే కదా ఇవాళ అక్కడ ఈటల రాజేందర్ గారు గెలిచినప్పుడు మరి కేసీఆర్ గారు ఓడిపోయినట్టే కదా మరి దాన్ని ఎంత ఒప్పుకోరు అక్కడ మళ్ళీ కాదు ఇప్పుడు ఈటల రాజేందర్ గారు గెలుపు భారతీయ జనతా పార్టీది కాదు అని మాట్లాడతారు మళ్ళీ మీరు మునుగోడు చూస్తే భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది కానీ గతంలో మా ఓట్లు ఎంత ఇవాళ మా ఓట్లు ఎంత తర్వాత ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు ఏ రకంగా గెలిచారు మీరు చూస్తూనే ఉన్నారు అంటే ఇవాళ ఎడ్యుకేటెడ్ కానివ్వండి సిటీలో జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా మీరు చూస్తున్నారు ఏ రకంగా భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టారు అట్లాగే రూరల్ ఏరియాస్ ఇవాళ దుబ్బాక హుజురాబాదు మునుగోడు వీటిల్లో కూడా మీరు చూస్తున్నారు ఎట్లా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు సో డెఫినెట్గా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చూసేది భారతీయ జనతా పార్టీ